మెదక్ జిల్లా రామాయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న నాగార్జున గౌడ్ వృత్తిపరంగా కాఠిన్యంగా ఉన్న నిరుపేదలు, అనార్థులు, నిరాశ్రయులు, వలస కార్మికుల పాలిట అన్నదాతగా మారారు. లాక్డౌన్ విధించిన కోతతో వృత్తిలో భాగంగా పెట్రోలింగ్కి వెళ్లిన సిఐ నాగార్జున గౌడ్ కు వలస కార్మికులు నెత్తిన మూటలతో, సంకన పసిబిడ్డలతో వెళుతున్న కార్మికులను చూసి చరించిపోయారు. వారు 2 రోజులుగా అన్నం తినలేదని చెప్పడంతో సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగార్జున గౌడ్ వెను వెంటనే వారందరికీ పాలు, బ్రెడ్ తెప్పించారు. అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చారు. తన సర్కిల్ పరిధిలో ఎవరు ఆహారం లేకుండా పస్తులు ఉండకూడదని నిర్ణయించిన ఈ పోలీస్ ఆఫీసర్ సంకల్ప్ ఫౌండేషన్ అని ఒక సంస్థను నెలకొల్పి అందులో 20 మంది సభ్యులతో సేవా కార్యక్రమాలు మొదలుపెట్టారు. 2000 మందికి 6 మండలాల్లో నిరుపేదలకు 1000 రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకులు అందించారు. నేషనల్ హైవేపై వెళుతున్న వలస కార్మికులకు గత 50 రోజులుగా ఉదయం అల్పాహారం, తేనీరు, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం పాలు, బ్రెడ్, పాలు వలస కార్మికులకు, నిరాశ్రయులకు అందిస్తున్నారు. వీరి కార్యక్రమానికి ఎందరో దాతలు తమ అమృత హస్తం అందించారు. తన సర్కిల్ పరిధిలో ఎవరూ ఉపవాసం ఉండరాదు అని ఆయన అనుకున్నారు. ఈ పోలీస్ అధికారి చేస్తున్న సేవలను తెలంగాణ డీజీపీ సైతం ట్విట్టర్లో, వాట్సాప్లో అభినందించారు. సభాష్ పోలీస్ అని ప్రజలంతా చేతులెత్తి నమస్కరిస్తున్నారు. ఇలా ఉండాలి పోలీస్ ఆఫీసర్ అని అందరూ పొగుడుతున్నారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. गरम है वो, गरम है दूध. हल्लो हल्लो दूध भी वो ब्रेड ब्रेड మెడిసిన్ మొత్తం టోటల్ అట్లా సగం COVID-19 కరోనా వైరస్ దీనికి సంబంధించి చైనాలో పుట్టినటువంటి కరోనా వైరస్ సంబంధించినటువంటి ప్రపంచ దేశాలన్నీ కూడా భయపడుతూ మన వద్దకు రావద్దు అంటూ మన ప్రజలందరూ బాగుండాలి, మన దేశం బాగుండాలని చెప్పేసి భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలా మొదటగా జనతా కర్ఫ్యూ నిర్వహించి వెను వెంటనే లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. అది ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది. ఆ సందర్భంలో వచ్చిన ఆలోచనే ఈ సంకల్ప్ ఫౌండేషన్. ఈ లాక్డౌన్ వల్ల ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని చెప్పేసి భావించి వారందరూ కూడా ఏదో విధంగా ఒక చేయతను అందించాలని చెప్పేసి ఒక ముఖ్యమైన సంకల్పంతో బయటకు రావడం జరిగింది. దీనికి కారణమైనటువంటి అంటే మా ఆఫీసర్స్ కూడా చెప్పినారు ఏంటంటే, ఏ విధంగా అయినా సరే ప్రజలు రోడ్ల మీదకి రాకుండా, గుంపులు గుంపులుగా తిరగకుండా వారికి కావాల్సిన సహాయ సహకారాలు మీ వంతుగా మీరు సహాయం చేయాలని చెప్పేసి మా ఎస్పీ గారు, మా అడిషనల్ ఎస్పీ, మా డిఎస్పీ గారు కూడా మమ్మల్ని సూచించడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే గారితో కూడా ఒక మాట మాట్లాడడం జరిగింది. వారు కూడా ఎవరికి చేతనైనంతవరకు వారు సహాయం చేయాలని చెప్పేసి వారు కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మేము అందరం కూడా అంటే నేను మరియు మా ఎస్ఐ మరియు మున్సిపల్ చైర్మన్ జితేందర్ మరియు మా పాత్రికేయ మిత్రులు కూడా కొంతమందిని కలిసి ఒక గ్రూప్ క్రియేట్ చేద్దామని చెప్పేసి క్రియేట్ చేయడం జరిగింది. అదే ఈ సంకల్ప్ ఫౌండేషన్. ఈ సంకల్ప్ ఫౌండేషన్ ద్వారా మొదటగా అనుకున్నది ఏంటంటే, ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రారు కాబట్టి వారికి డైలీ వైజ్ పనిచేసే వాళ్ళందరికీ కూడా ఇబ్బంది అవుతుంది. వారికి నిత్యావసర సరుకులే కావచ్చు, ఇంటికి ఇల్లు కట్టడానికి కావాల్సిన సరుకులు లేక ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని చెప్పేసి ముందుగా మొదటగా వారికి నిత్యావసర సరుకులను అందించాలని చెప్పేసి ఒక ముఖ్యమైన సంకల్పంతో ముందుకు రావడం జరిగింది. దానికి దాతల సహకారం కోవడంతో దాతలు కూడా సహకరించడం వల్ల ఒక 800 రూపాయల నిత్యావసర సరుకుల కిట్ను మరియు ఒక 10 కిలోల రైస్ను కూడా సుమారు రామాయంపేట సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి రామాయంపేట, శంకరంపేట్, నిజాంపేట్ మండలాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ సుమారు 2000 కుటుంబాలకు కూడా ఈ సరుకులను 10 కిలోల రైస్ను మరియు 800 రూపాయల నిత్యావసర సరుకులను కూడా అందించడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించడంతో చాలామంది నిరుపేదలు తమ ఉనికి పనులు లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో జర్నలిస్టులు, పోలీసులు మరియు ఉపాధ్యాయ సంఘాలు, రాజకీయ నాయకులు కలిసి ఒక సంకల్ప్ ఫౌండేషన్ అనే సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిగా 200 మంది వలస నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందించాలనే లక్ష్యంతో ఈ ప్రారంభించడం జరిగింది. దాన్ని దాతల సహకారంతో ఒక 2000 మందికి నిత్యావసర సరుకులు అందించి వారిని ఆదుకోవడం జరిగింది. అంతేకాకుండా జాతీయ రహదారిపై వందలాది మంది వలస కార్మికులు ఎక్కడ ఆహారం దొరకక నడుచుకుంటూ పోతుంటే వారిని చూసిన స్థానిక సిఐ గారు మరియు సంకల్పించాన్ని కుదిపేస్తున్న సమయంలో వలస కూలీలు
తన బతుకు తెరువు లేక అల్లాడుతున్న సమయంలో రామాయణపేట రహదారి పైన వెళ్తున్న వలస కూలీలను చూసి సంకల్ప్ నాగార్జున గౌడ్ గారు సిఏ గారు ఎస్ఏ గారు అలాగే టీచర్స్ పత్రికా విలేకరులు రాజకీయ నాయకులు రామాయణపేట పుర ప్రముఖులు చైర్మన్ గారు వీళ్ళందరూ కూడా కలిసి ఒక సంకల్ప్ అనేది ఫౌండేషన్ ఏర్పాటు చేసి నిరుపేదలకు మనం సహాయం చేయాలి అని చెప్పి ఒక ఉద్దేశంతో ముందుకు సాగడం జరుగుతుంది. లాక్డౌన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మేము 1800 మందికి నిత్యావసర సరుకులు కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తాతల సహాయ సహకారాలతోని ఈరోజు రోజు ప్రొద్దున పూరి గుడ్డు పాలు బ్రెడ్ బిస్కెట్ ఇవన్నీ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. అందుకు తాతలకు కూడా మేము మనస్ఫూర్తిగా ఇంకా వాళ్ళ సహాయ సహకారాలు మాకు అందాలని చెప్పి కూడా వాళ్ళకి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంకల్పను ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మేము మనసారా కోరుకుంటున్నాం.